135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు ఆ యూనివర్సిటీకి చైర్మన్ గా ప్రముఖ పారిశ్రామికవేత్త మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా పేరును ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికా న్యూజెర్సీలో ఎన్ఆర్ఐలతో సమావేశం సందర్భంగా రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. తొలిసారిగా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, యువతకు వివిధ ట్రేడ్లో స్కిల్స్ నేర్పించడంతో కోర్సు ముగిసిన వెంటనే ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పిపిపి మోడల్. మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన 2 రోజుల్లో ఆనంద్ మహీంద్రా మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్గా బాధ్యత తీసుకోబోతున్నాడు. ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది. ఇక ఈ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా వ్యవహరించాల్సిందిగా ఆనంద్ మహీంద్రాను కోరానని, 2-3 రోజుల్లో రిప్లై ఇస్తానంటూ ఆయన సానుకూలంగా స్పందించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మరో 2-3 రోజుల్లో ఆయనే చైర్పర్సన్ గా తన సమ్మతిని తెలియజేయనున్నట్లు సీఎం రేవంత్ వేదిక ద్వారా ప్రకటించారు. టెక్ మహీంద్రా యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా 4 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. ఇద్దరి మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చల వివరాలు సీఎం రేవంత్ అమెరికా వేదికగా చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.